సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఓ దివ్యాంగుడికి తమ సంస్థలో ఉద్యోగం కల్పించారు. ఢిల్లీలోని మహేంద్ర ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఛార్జింగ్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చినట్లు ఆనంద్ మహేంద్ర తెలిపారు. ఢిల్లీకి చెందిన బిర్జురామ్ అనే యువకుడికి సంబంధించిన వీడియోని గత నెలలో ట్విట్టర్లో తన అకౌంట్లో షేర్ చేస్తూ ఆ యువకుణ్ణి మెచ్చుకున్నారు. నేను ఈ పెద్ద మనిషిని చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇతను దివ్యాంగుడైనా పోరాడుతున్నాడు, అంతేకాదు ఇతను చేస్తున్నది చాలా గొప్పది అని మహేంద్ర ఆ క్యాప్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఆ యువకుడు దివ్యాంగుడు, అతనికి చేతులు కాళ్ళు లేవు. తన పరిస్థితిని చూసుకుని నిరాశ పడకుండా ఆ యువకుడు ధైర్యంగా జీవితంతో పోరాడుతున్నాడు. తనకు తానుగా ఓ ప్రత్యేక వాహనం తయారు చేసుకున్నాడు. దానికి స్కూటర్ ఇంజిన్ ని సెట్ చేశాడు. దాన్ని తనే నడుపుతూ పనిచేసుకుంటూ బతుకుతున్నాడు. 5 ఏళ్లుగా అతను ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నాడు. అతన్ని మహేంద్ర గ్రూప్ లో చేర్చుకున్నట్లు ఆనంద్ మహేంద్ర తాజాగా తెలిపారు. ఢిల్లీలోని మహేంద్ర లాజిస్టిక్ లిమిటెడ్ లో అతనికి ఉద్యోగం ఇచ్చినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి పోస్ట్ చేసిన ఫోటోలో బిర్జురామ్ అగ్రిమెంట్ పై సంతకం చేస్తూ కనిపించాడు. రామ్ కి మహేంద్ర లాజిస్టిక్స్ కి ధన్యవాదాలు చెప్తున్నారు. ఢిల్లీలోని మా ఈవీ ఛార్జింగ్లలోని ఒక దాంట్లో బిర్జురామ్ కి ఉద్యోగం ఇచ్చాం. ప్రతి ఒక్కరికి బ్రేక్ రావాలి అని మహేంద్ర ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను మహేంద్ర నిలబెట్టుకుంటున్నారని అంటూనే బిర్జుకి కంగ్రాట్స్ చెప్తున్నారు. దయతో చేసినది దీర్ఘకాలం ఉంటుంది అని ఓ యూజర్ చెప్పగా, సార్ మీపై గౌరవం రెట్టింపైంది, గుర్తింపు లేని వాటిని గుర్తిస్తున్నందుకు ధన్యవాదాలు, మీరు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తెస్తున్నారు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.